ఉచిత ఐవిఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్ ఉచిత అల్ట్రా సౌండ్ స్కాన్ నైన్ అంటే సంతానం నైన్ అంటే సంతోష్ నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాజెక్టులు జాతికి ఆంగీతం చేయడానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అలాగే ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరవ్వడం జరిగింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ముందు రేవంత్ రెడ్డి స్పీచ్ అదరగొట్టడని చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ మాకు పెద్దన్న లాంటి చెప్పేసి ఆయన ఆశిష్యులు మాకు ఉండాలి కేవలం ఎన్నికల టైంలోనే పార్టీల మధ్య ఒక ఎన్నికల వాతావరణం ఉండాలి అప్పుడే డి అంటే డి అన్నట్టు ఉండాలి తప్పితే ఎన్నికలు ముగిసిన తర్వాత గెలిచినటువంటి అభ్యర్థులు గెలిచినటువంటి సభ్యులందరూ విఘ్నులు వాళ్ళందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ చేయాలి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కూడా సహకరించాలి మోదీ మా పెద్దన్న లాంటి వాడు ఆయన ఉంటేనే తెలంగాణ రాష్ట్రం ఇంకా ముందుకు కూడా పోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు రేవంత్ రెడ్డి ఈరోజు మోదీ ముందు ఆదిలాబాద్ సభలో తెలుగులో మాట్లాడారు ఇంగ్లీష్లో మాట్లాడారు హిందీలో కూడా మాట్లాడారు ఇక మోదీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఆయన అలాగే చూస్తుండిపోయాడు ముఖ్యంగా ఆయన హిందీలో మాట్లాడినాక ఇంగ్లీష్లో మాట్లాడిన తర్వాత కూడా మోదీ ఆయన్ని ఇలాగే చూస్తున్నారు రేవంత్ రెడ్డి స్పీచ్ని చాలా ఆయన ఒక అంకిత భవంతో విన్నాడనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఈరోజు సూపర్ పవర్ థర్మల్ ప్లాంట్ని ఆదిలాబాద్లో ఎన్టీపీసీలో జాతికి అంకితం చేశారు దాని గురించి అక్కడ రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు దీంతోపాటు ఆదిలాబాద్ జిల్లా అంటే ఒక పోరాటాల గడ్డ అని ఇక్కడ నుంచే కుమరం భీము ఇక్కడ నుంచే ఆయన ఒక పోరాటం చేశారని చెప్పేసి మోదీకి గుర్తు చేశారు అలాగే ఏదైతే మూసీ నది ప్రక్షాళన అవసరం అని చెప్పి ఏదైతే మీరు ఒక నదిని గుజరాత్లో మీరు ఎలాగైతే డెవలప్ చేశారో మూసీ నదిని కూడా డెవలప్ చేయడానికి మూసీ నది అభివృద్ధికి మీరు ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పేసి ప్రధాన మోదీకి రేవంత్ రెడ్డి ఒక రిక్వెస్ట్ కూడా చేశారు మీరు ఎలాగైతే దేశవ్యాప్తంగా నదులను మీరు ఆధునీకరించారో నదు నదులను అభివృద్ధి చేశారో అలాగే మా మూసీ నదిని కూడా మీరు అభివృద్ధి చేయాలి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది అలాగే ఏదైతే మెట్రోకి సంబంధించి దానికి కూడా మోదీ చొరవ అవసరము మోదీకి సంబంధించినటువంటి మోదీ సలహాల సూచనలు ఖచ్చితంగా తమకు అవసరం అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇక రేవంత్ రెడ్డి మాట్లాడిన స్పీచ్కి అక్కడ మోదీతో సహా అందరూ కూడా కరతల ధ్వనులు వినిపించారు ముఖ్యంగా ఎన్టీపీసీ అధికారులు అక్కడ పవర్ థర్మల్ సంబంధించి ఆదిలాబాద్ రామగుండం ఎన్టీపీసీలో ఉన్నటువంటి కార్యక్రమానికి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరికి వాళ్ళు కూడా అభినందించారు దానికి తగ్గట్టుగా వాళ్ళు సలహాలు కూడా చేయడం జరిగింది మొత్తానికి మోదీ సభలో ఇక్కడ దేశ ప్రధాని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకే వేదిక పైన మాట్లాడకూడదు ఇది ఒక అరుదైనటువంటి ఒక అంశం అరుదైనటువంటి సభ కూడా అని చెప్పుకోవాలి